మళ్ళీ మన ప్రజల్ని అరగదొక్కి రజాకారం ఎట్లా అప్పుడు 2-3 వేల మంది చచ్చిపోతే దానికంటే 5-6 రెట్లు ఎక్కువ దాదాపు ఒక 5-10 వేల మందిని ఇండియన్ ఆర్మీ అణచివేసి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కంటోన్మెంట్ ఏరియా చూస్తున్నాం. అదేంటంటే అప్పుడు వచ్చి సెటిల్ అయిన బాబు కంటోన్మెంట్ ఏరియా మనకు అప్పటి నుంచి తర్వాత జరిగినాయి కదా, అది తీసేసిన తీసేమని ఎవరు అడగలేదు. వాటి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని పక్కనే ఉంచుకున్నది. ఎందుకు ఇలాంటి మన డిసెంబర్ లో జరిగినప్పుడు మన స్టూడెంట్స్ దొక్కడానికి వీలు ఉంటది కాబట్టి. ఇప్పుడు కొత్తగా వినబడేది సమైక్యాంధ్ర అని. సమైక్యాంధ్ర కొత్తదా, జయాంధ్ర కొత్తదా, అసలు ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? జయాంధ్ర దీనికి ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, ఫ్యాక్ట్స్ ని డిస్టార్ట్ చేసి కొత్త కొత్త ఫ్యాక్ట్స్ అంటూ అబద్ధాలను సృష్టించి చరిత్రలో రెండు ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక జాతిని అడగదొక్కాలంటే వాళ్ళ చరిత్రను వాళ్ళ సంస్కృతిని నాశనం చేయి. అదే పని చేసినారు 2-3 సంవత్సరాలు మనం తొక్కిపెట్టారు. హిట్లర్ కి కుడి భుజం ఎడమ భుజమైన గోబెల్స్ ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటి, ప్రొపగాండా మినిస్టర్ అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజం చేయాలి. ఇప్పుడు ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో జరుగుతుంది మనము లక్ష కారణాలు చెప్పి తెలంగాణ ఎందుకు కావాలి అని చెప్పి గొంతు దించుకొని కడతించుకొని చెప్తున్నా గానీ మీరు 100 కారణాలు 1000 కారణాలు చెప్పినా కానీ ఒక కారణం చాలు కలుసుండే, నీకు కలుసుంటే కలుసుకో అదొక కారణం. 50 ఏళ్ళు మనం చెప్పినాం ఇది జరగలేదు జరగలేదు అని. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖున చిదంబరం గారు స్టేట్మెంట్ ఇవ్వగానే అందరూ ఓ నెత్తిలో కొట్టుకొని ఉరికిపోయి ఉద్యమాలు మొదలుపెట్టారు, సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పేసి. అది ఏడిపోయి చెప్పినారు, వరంగల్కి రాలేదు, కరీంనగర్కి పోలేదు, వేరుపడతామన్న తెలంగాణ నుంచి వాళ్ళ గదవలు పట్టుకోలేదు, మనం బతలాడలేదు. వేరుపడదామంటే మనం వీలుపోయి తిరుపతిలో విజయనగరంలో విశాఖపట్నంలో మనం కలుస్తున్నామని వాళ్ళు అక్కడంటే వాళ్ళు సంజయించాల్సింది ఎవరిని, వాళ్ళు చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు నంగోటి యాదవ్ ఉన్నాడు ఓ 10-15 సంవత్సరాల స్నేహం తర్వాత నాకు ఎందుకు వాని కథల మీద నాకు నచ్చక నేను అదిగో కోపంతో చాలా కూర నీకు దోస్తానా ఇచ్చేయాలంటే వాడు నాకు భయానికో ప్రేమతోడు వచ్చి నా గదవ పట్టుకుంటాడు. అట్లా కాదు అబ్బాయి, ఏదైనా పొరపాటు జరిగింది జతాం ఇస్తాడు. అది జరిగిందా ఈ కథ 30-40 రోజుల మనం చూసినామా? లేదు. కాకపోతే 69-72 ఆ టైంలో జయాంధ్ర అన్నారు ఏంటంటే ముల్కి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఒరిగేదేం లేదు, మీరు వేరుపడండి మేము వేరుపడటం, జయాంధ్ర మాకు సెపరేట్ ఆంధ్ర స్టేట్ కావాలి, అయితే మా సిటీస్ మేము డెవలప్ చేసుకున్నాం జయాంధ్ర. అదే జయాంధ్ర 69 లో రిపీట్ అయింది, 72-74 లో రిపీట్ అయింది. కానీ 2009-2010 లో ఇప్పుడు జయాంధ్ర అంటలేదు, సమైక్యాంధ్ర అంటున్నారు, మేము వేరుపడటం అని అంటలేదు. ఎందుకు? బంగారు బాధ గుడ్లు పెట్టే బాధ్యత ఉంటుంది హైదరాబాద్, దాని విషయం నువ్వు నేను తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు చర్చించారు, దానికి కొన్ని కమిషన్లు ఇస్తారు వాళ్ళు చేస్తారు, మనం దానికోసం గుడ్లాడాల్సిన అవసరం లేదు. మద్రాసు రాష్ట్రం నుంచి 24 గంటలు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు మద్రాసు రాష్ట్రం ఉన్నారు, వాళ్ళు దందాలు చేసుకుంటున్నారు, వాళ్ళని బిజినెస్ చేసుకుంటున్నారు, పాలిస్తూ ఉన్నారు, వాళ్ళని నిలబట్టలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరు నిలబట్టమంటలేదు, ఆ భయాలు ఎవరికి అవసరం లేదు. అది పెంచి పోషిస్తున్న వాళ్ళని నమ్మాలన్న ఉదాహరణ అనేది ఆ విజ్ఞత మీకే వదిలిపెడుతున్నారు. ఇంకొకటి కొత్తగా ఏంటుంది ఏంటంటే ప్రతి దానికి జాగో బాగా ఉన్నాడు, జాగో బాగా ఉన్నాడు ఎదగొడుతుందని చెప్పేసి. ఇప్పుడు కేసీఆర్ గారే దీక్ష నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నది ఒకటే, నేను పుట్టిన 5 సంవత్సరాల ముందే తెలంగాణ పోరాటం స్టార్ట్ అయింది, నేను నిన్న మొన్న మొదలుపెట్టలేదని. తెలంగాణ పోరాటం కోసం తెలంగాణ కోసం సాయుధ పోరాటం జరిగినప్పుడు అప్పటి నుంచి కొన్ని 1000 మంది 1000 మంది ప్రాణాలు అర్పించి మన ఈ తెలంగాణ కోసం వాళ్ళు కాదు ఈయన రిప్రజెంట్ చేస్తారు అనే టైప్ లా ప్రతిదీ ఒక కలుసుందాం అన్నప్పుడు స్నేహపూర్వకం అంటాడా ద్వేషంతో కలుసుందాం అంట. ఇప్పుడు ఏ సమైక్యాంధ్ర బ్లాగ్ లోకి గ్రూప్ లోకి ఎడిగిపోయినా కానీ ఇప్పుడు ఆఫీసర్లో మనం ప్రతి ఒక్కరూ చూస్తున్నాం